Telangana News. A real estate fraud pulled off by Swadatri Group at Hyderabad. They have cheated 1450 persons on the tune of 156 crores. Busted by Cyberabad police, the firm promised high and quick returns for investment on open plots. Ani chupistaniki public andaru kuda chupistaniki dadapu 20 vehicles ni hire chesaru anni top vehicles Benz Fortuner anni SUV vehicles teeskoni prajalandaru kuda chupistaniki edo pedda company pedda illandaru kuda scheme undi manchi andaru kuda manchi chestaru ani chupistaniki show off cheyadaniki anni 20 vehicles ni hire chesi aa office daggara pettukone vaadu ade vidhanga pedda pedda functions arrange chesi పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళందరితో కూడా మోటివేషనల్ టాక్స్ అరేంజ్ చేసి మీరు పెద్ద సంపాదిస్తారు ఈ కంపెనీ ఒక మంచి కంపెనీ అని చెప్పి కూడా కస్టమర్స్ కూడా చెప్పడంతో కూడా చాలా మంది ఈ ఒక వలలో పడిపోయినారు. అదేవిధంగా ఈ రోజు మొత్తం మన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎర్లగడ్డ రఘు ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ విజయవాడ, అదేవిధంగా శ్రీనివాసు ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ గుంటూరు, మీనాక్షి అని చెప్పి ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ కర్ణాటక. ఈ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఈ ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు రియల్ ఎస్టేట్ లో ఇక్కడ మనం కొంతమంది ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ బుక్ చేసేవాళ్ళు ఇవి ఎవరు డెవలప్ చేస్తున్నారు వాళ్ళు కూడా నేను కోరుతున్నాను వీఆర్ఆర్ ప్లీజ్ వెరిఫై చేయండి ఎవరెవరు మార్కెటింగ్ చేస్తున్నారు ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎవరో వచ్చినారు ఇలాంటి వాళ్ళు స్వదాత్రి వాళ్ళు వచ్చినారని చెప్పి వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ ఇస్తే కాదు కదా, వాళ్ళు ఏం స్కీమ్ లాంచ్ చేశారు ఎట్లా, ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళు ఫ్లాట్స్ ఇచ్చేవాళ్ళు లేదంటే వాళ్ళు ప్లాట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది నా దగ్గర వచ్చినారు వాళ్ళు ఫ్లాట్స్ బుక్ చేశారన్నారు, అక్కడ పోతే మాకు నాకు ఇంత అడ్వాన్స్ లేదు ఇంత అడ్వాన్స్ లేదని చెప్పి వాళ్ళు చెప్తలేరు. వీళ్ళ దగ్గర ఏమో ఆల్రెడీ వాళ్ళు బాండ్ ఇచ్చేసారు అంట. సో ఎవరు కడుతున్నారు ఎవరు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీస్ మార్కెటింగ్ ఇచ్చేటప్పుడు మీరు వెరిఫై చేయాలి ఆ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు మంచివాడా చెడ్డవాడా, ఆయనకి ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆయన ఏం స్కీమ్ లాంచ్ చేశారు అది చూసుకోవాల్సి అనే స్వదాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసీ దగ్గర కంపెనీ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ వన్ ఇయర్ అక్కడ నడిపించిన తర్వాత సెకండ్ ఆఫీస్ మాదాపూర్ లో మా అక్టోబర్ 2019 ఓపెన్ చేసి ఇప్పటిదాకా అక్కడ ఆ ఏకో సొసైటీలోనే వాళ్ళు ఆఫీస్ ని నడిపిస్తున్నారు. ఆమె చూపిస్తానికి పబ్లిక్ అందరు కూడా చూపిస్తానికి దాదాపు 20 వెహికల్స్ ని హైర్ చేశారు అన్ని టాప్ వెహికల్స్ బెన్జ్ ఫార్చునర్ అన్ని ఎస్యూవీ వెహికల్స్ తీసుకుని ప్రజలందరూ కూడా చూపిస్తానికి ఏదో పెద్ద కంపెనీ పెద్ద వీళ్ళందరూ కూడా స్కీమ్ ఉంది మంచి అందరు కూడా మంచి చేస్తారని చెప్పి చూపిస్తానికి షో ఆఫ్ చేయడానికి అన్ని 20 వెహికల్స్ ని హైర్ చేసి ఆయన ఆఫీస్ దగ్గర పెట్టుకునేవాడు. అదేవిధంగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అరేంజ్ చేసి పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళందరితో కూడా మోటివేషనల్ టాక్స్ అరేంజ్ చేసి మీరు పెద్ద సంపాదిస్తారు ఈ కంపెనీ ఒక మంచి కంపెనీ అని చెప్పి కూడా కస్టమర్స్ కూడా చెప్పడంతో కూడా చాలా మంది ఈ ఒక వలలో పడిపోయినారు. అదేవిధంగా ఈ రోజు మొత్తం మన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎర్లగడ్డ రఘు ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ విజయవాడ.